హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి శనగపప్పు కొబ్బరి కారపొడి అనమాట. చాలా బాగుంటుంది, ఇడ్లీలోకైనా దోశల్లోకైనా రైస్లోకైనా బాగుంటుంది. ఏంటంటే మనం తింటూ ఉంటే పప్పులు కూడా వస్తాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా నచ్చుతుంది అనమాట. ఇది ఏంటంటే దాంట్లో పప్పులు ఉన్నాయి కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. పచ్చిపప్పు నేను 100 గ్రాములు తీసుకున్నాను, నానబెట్టి 4 గంటలు నీళ్లు తీసేసి తీసుకున్నాను అనమాట. ఎండు కొబ్బరి తురుము, సాల్ట్, కారం, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, చిన్నెల్లిపాయలు అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఆయిల్ కూడా అనమాట. ఆయిల్ నేను చూపించలేదు ఇక్కడ. ముందు మనం రోట్లో వేసుకొని దంచుకోవాల్సినవి చూపిస్తున్నాను. ఎండు కొబ్బరి నా దగ్గర తురిమిందే ఉందన్నమాట, అందుకని తురిమిందే తీసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను. దాంట్లో మనం తీసుకుంటున్న క్వాంటిటీకి తగ్గట్టుగా కారం అనమాట. మీరు కొంచెం తక్కువగా అయినా తీసుకోవచ్చు, మీ టేస్ట్కి తగినట్టుగా కారం చూసి తీసుకోండి. నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ పెద్ద సైజ్ స్పూన్ తోటి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. 1 స్పూను సాల్ట్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం చిన్నెల్లిపాయలు కూడా వేసుకోవాలి. చిన్నెల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్నెల్లిపాయలని మెదిగే వరకు మొత్తం మిక్స్ అయ్యే వరకు దంచుకుందాము. ఏం రోట్లోనే దంచితే బాగుంటుందని నేను రోట్లో దంచేసాను అనమాట, దంచి తీసేసాను నేను బౌల్లోకి. మనకి మిక్సీ పట్టిందని రోట్లో దంచిన టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకున్నాను నేను. నాకు పాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం. ఏంటంటే శనగపప్పు ఫ్రై చేసుకోవటానికి అనమాట ఈ ఆయిల్ కూడా. మనకి ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసాను అనమాట. కారపొడిలోకి జీలకర్ర ఉంటేనే బాగుంటుంది మనకి. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందాక పచ్చిపప్పు మనం నానబెట్టి తీసుకున్నాం కదా నీళ్లు వడగట్టుకొని, ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాము. దీన్ని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి 5 నుంచి 7 నిమిషాల వరకు మనకు టైం పడుతుంది. కొంచెం పప్పు కరకరలాడేలా ఫ్రై చేసుకోవాలి. మనకి చూసారా నాకు ఫ్రై అయిపోయింది. మనం పట్టుకొని కూడా చూడొచ్చు, ఒకటి కరకరలాడేలాగా ఉంటే సరిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా వేగినట్టు మనకి, నాకు పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇంకొంచెం స్టవ్ తగ్గించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కారం వేసుకున్న తర్వాత హై కొంచెం సెగ ఎక్కువగా ఉంటే బాగుండదు అనమాట, అందుకని చెప్పేసి. ఇప్పుడు శనగపప్పు వేగిపోయిన తర్వాత ఈ కొబ్బరి కారపొడి వేసుకున్నాను. ఇప్పుడు 1-2 నిమిషాలు మనం కంప్లీట్ సిమ్లో ఉంచి మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి దీన్ని. మీకు టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసి యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది సాల్ట్, మీరు చూసి యాడ్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసాం కదా, ఈ కారం వాసన కూడా పోయిందనమాట. మనం 1-3 నిమిషాలు అలా సిమ్లో పెట్టి పొయ్యి మీద మిక్స్ చేస్తూ ఉంటే ఆ కారం వాసన కూడా పోతుందనమాట. మనకు కారపొడి రెడీ అయిపోయిందనమాట. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని మనం రైస్లోకి తీసుకోవచ్చు, ఇడ్లీలోకి, దోశల్లోకి, దేంట్లోకైనా తీసుకోవచ్చు, ఉప్మాల్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఏంటంటే మనం రైస్లో బూందీ పలుకులు కానీ చక్రాలు కానీ వేసుకొని తింటే ఎలా ఉంటుందో, కరకరలాడుతూ తింటూ ఉంటే అలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
మనకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది, ఇది పాడవ్వదు అనమాట. మనం ఏంటంటే పచ్చిపప్పును చక్కగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకు పాడవ్వదు, ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేస్తే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.